కథల కస్తూరి మిత్రులారా అందరికీ మంచి శాంతి కలగాలి నేను లూలు లూలు అంటే ముత్యం కథలలో సముద్రములాగాను మెరిసేటి ముత్యములాగా కొన్ని కథలు చెబుతాను కథ కథల కస్తూరిక ఈ సమాహారంలో మీరు వినదగిన కథలు వినసొంపైన మంచి పాటలు అన్నీ ఉన్నాయి వినోదం విజ్ఞానంతో పాటు అరబిక్ కథలు కూడా ఉన్నాయి మన ఊరి కథలు కూడా ఉన్నాయి కథలతో పాటు ఇంపైన పాటలు రండి మిత్రులారా కథా కథల కస్తూరి సింధుబాదు ఓడ ప్రయాణం గురించి విన్నారా మిత్రులారా ఆనందం అద్భుతమైన ఆ యాత్రకు ఎంతో ప్రత్యేకత ఉంది వెయ్యినొక రాహుల అనగా అరబిక్ కథలో అందమైన ప్రత్యేకత ఉంది సింధుబాద్ ప్రయాణం చేయబోతున్న ఎన్నో అద్భుతాలు అనుభవించబోతున్నాము ప్రయాణికులతో కలిసి ఈ కథలో ఓడ ప్రయాణంలో ఉన్న అందమైన అనుభవాలు చెప్పుటకు సింధుబాదు ఓడలో
పోతున్నాము. గాలి అనుకూలంగా ఉన్నట్టుంది. అంతా దైవాధీనం. అంతా దైవాధీనం. సింధ్, ఈ దారి బాగా తెలిసినట్లుగా ఉందనిపిస్తుంది. అలాగే ఏమీ లేదు, కానీ ఏ స్థలం ఏది తెలియనిది అంటూ ఏమీ ఉండదు. ఇది ఏ స్థలమై ఉంటుంది? ఖచ్చితంగా తెలియదు. ఏమైనా కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే మంచిదని అనిపిస్తుంది. అప్పుడే స్థలం వచ్చిందా? కొద్దిగా ముందుకు పోయి చూద్దాము. ఈ సముద్రపు అడుగున ఏమైనా అద్భుతం ఉంటుందేమో. అందుకే సింధుబాదు గురించి నిన్ను వివరాలు అడిగేది. అదిగో అక్కడ చిన్న దీవి, మనం అక్కడ ఆగి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందాము. ఈ దీవిలో ఎవరూ కనిపించడలేదే. మనం అక్కడే ఆగి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందాము. ఇక్కడే 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 ఆపు. ఆ, దాని పక్కకు తీసుకురా. అడివేపు పోవద్దు. ఇక్కడ అక్కడ ఉన్న సింధుబాద కోటైన విచిత్ర బోటతో చేరే పాములు, పెద్ద పక్షులు, పెద్ద చెట్లు వాటినంత చూసి ఆశ్చర్యవేసే. వారు భయంతో అటూ ఇటూ తిరుగుతూ చుట్టూ చూస్తుండే. పిల్లలారా, టిన్ను డ్రైవరుకు అంత ఆశ్చర్యం వేసిందే. యాత్ర చేసి అలసిపోవటం వల్ల తను ఒక్కడు విశ్రాంతి తీసుకుని సింధుబాద్లో బాగా నిద్రపోయే. తిరిగే ఉదయం లేచే సింధుబాద్ ఒక్కసారిగా భయపడే. ఓడ ఉన్న చోటు నుంచి బయలుదేరిపోయే. అతడు సముద్ర బొట్టుకు వచ్చి, ఓయ్ ఓయ్, నేను ఇక్కడే ఉన్నాను, నన్ను వదిలేసి పోతున్నారు, నేను ఇక్కడ ఒక్కడినే. ఓయ్ ఓయ్ ఓయ్. అక్కడే సింధుబాద్ ద్వీపంలో ఒక్కడే ఉంటే. పిల్లలారా, కథ ఎట్లాగున్నా గాని సింధుబాద్ గురించి మీకు తెలిపాను. ఏమి మనుషులు వీరు, నన్ను ఒక్కడినే వదిలిపెట్టిపోయారు. దేవుడా, నేను ఇప్పుడు ఏమి చేయాలి? ఎవరూ లేకపోవటం ఎంత పని, ఏమి చేద్దాము? నేను దీవిలో ఒంటరినే ముందుకు నడిచిపోవుచుండగా ఒక అసాధారణమైన వస్తువుని చూసా. నేను ఆశ్చర్యపోయా. గుడ్డు ఆగారంలో ఉన్న ఒక పెద్ద తెల్లరాయి, చాలా లావుగా, చాలా పెద్దది. ఎంత చూసినా చూడాలనిపించే. నేను దాని చుట్టూ నడుస్తూ ఒకసారి నెట్టి చూసా, కాని ఏమీ కదలలేదు. కాందిలో చుట్టూ మెరుస్తూ ఉంది, కానీ నాకు ఏమీ అర్థం కాక పైకి చూశా. అప్పుడు పైన ఒక పెద్దదైన పక్షి రెక్కలు ఆడుస్తూ అరుస్తూ కిందకొస్తుంది. నాకు తెలిసింది, దీనిని బట్టి కథలలో నేను విన్న రాబంతు పక్షి. ఆ పక్షి యొక్క పాదాలు సూదుల్లాగా, వాలుటకురాగా నేను అక్కడ నుంచి కిందికి వచ్చాను. పక్షి ఆ కాళ్ళతో రాయిపై వాలి పెద్దదైన ఆ రాయిపై నిలిచింది. ఆహా, ఏమి రూపం! రాబందు పక్షి కాళ్ళు చూడగా నాకు ఒకటి తెలిసింది, బతికిపోయానని.
నేను రాబందు పక్షి దగ్గరకు చేరి కాలుని గట్టిగా పట్టుకొని చాలాసేపు ఉన్నా. అలాగే కాలు పట్టుకొని నిద్రపోయా. తెల్లవారిపోయింది. పక్షులు చిలకల అరుపులు, సూర్యకిరణాలు నా ముఖం మీద పడ్డాయి. నేను లేచా. తరువాత రాబంతు పక్షి దానికున్న పెద్ద రెక్కలూపుతూ ఆకాశం వైపు ఎగురుతూ పోగా, నాకు తెలియకుండా భయంతో కాలుని గట్టిగా పట్టుకొని ఉన్నా. చాలాసేపు ఎగిరి ఎగిరి రాబంతు పక్షి ఒక కొండరాయిపై వాలింది. నేను మెల్లగా దిగాను. రాబందు పక్షి నాలుగు వైపులా చూసి కింద రాళ్లలోకి చూసింది. ఒక భయంకర విషపాము పక్షికి ఎదురుగా పడగ విప్పి నిలిచింది. పక్షికున్న ముక్కుతో పట్టి పామును కాళ్లతో చుట్టి ఎగిరిపోయే. నేను చుట్టూ అంతా కళ్ళప్పగించి చూసే. నేను చుట్టూర చూసా. తరువాత పైకి వెళ్ళగా ఆకాశం మాత్రమే కనపడే. అప్పుడు నాకు తెలిసింది, వేరే ఊరిలో ఉంటే రాతిగుండలో ఉన్నానని. నేను చిన్నగా రాయి పట్టుకొని కిందకు వచ్చా. చిన్న చిన్న బండరాలు, చిన్న పుట్టలు, చిన్న అడవి, గుహలు, బండరాలతో నింటిన ఒక భయంకర ప్రదేశం. దేవుడా, నేను వచ్చినది ఎక్కడికి? ఆ చిన్న దీపిలో ఉన్నా బాగుండేది. రక్షించలేని ఒక స్థలంలో ఉన్నట్టుంది. నేను అసలు ఊహించలా. లోపలి ఉన్న గుహ ముందు దగదగా మెరిసే రత్నాలు పడి ఉన్నాయి. నేను వాటిని ఏరి తీసుకునుటకు పరిగెత్తిపోయా. అనుకోకుండా విషసర్పం నా ముందు నిలిచింది. నాకు భయం వేసింది. అప్పుడు ఆ గుహలో ఉన్న పాములు బయటకు వచ్చాయి. చిన్నారులు, నన్ను ఏమీ చెయ్యవద్దు, నేను తెలియకుండా వచ్చా, నన్ను రక్షించండి. కొన్ని రత్నాలు నా చేతికి దొరికాయి. నేను గుహ నుంచి తిరిగి బయటకు వచ్చా. సమయం రాత్రి కావచ్చింది. ఎలాగైనా గుంటలోంచి బయటపడితే చాలు నాకు. అక్కడ పాములు లేనటువంటి గుహ ఉన్నదని తెలిసింది. నేను ఎక్కిపైకి వచ్చా. ఒక రాయిపై గుహ ముందున నిద్రపోయా. లేస్తుండగా గాలి బాగా వీచే, ప్రాణం లేచే. అప్పుడు పైనుంచి కొన్ని సంచులు పట్టాయి. ఆ పడవేసిన సంచులు రత్నాల వ్యాపారం చేసే మనిషివి అని తెలిసింది. కష్టపడి తెచ్చిన రత్నాలు పక్షి ముక్కుతో పట్టి ఎగురుతూ వచ్చి బయటకు రాగా వాటిని తీసుకువెళ్ళి వారికి ఇస్తాయి. రత్నాలను సంపాదించుట ఇది వ్యాపారుల ఉపాయం. అప్పుడు నాకు ఉపాయం వచ్చాయి. బయటకు తీసుకువచ్చిన రత్నాలు నా దేహానికి కట్టుకొని నేను చచ్చిన వానిగా పడి ఉన్నా. ఎలాగైనా పక్షులు నన్ను తీసుకువెళతాయని నేను చూస్తూ ఉన్నా. ఏమైనా కదా చివరికి వచ్చే. నేను నా కళ్ళు తెరిచి చూస్తున్నా. ఏమైనా వచ్చి నన్ను తీసుకు వెళతాయని. కొన్ని పక్షులు నన్ను పొడిచి చూసే. నేను కదలలేదు. తరువాత రాబందు పక్షి రావటం చూసే. ఎంతో కష్టంగా కాళ్ళతో పట్టి ఎగురుతూ తీసుకుపోయే. ఎగిరి ఎగిరి పక్షి ఒక ఇసుకున్న ప్రదేశమురాగా పక్షి మీదకు ఎవరో బాణం వేశారు. అది నేను చూశాను. కొందరు రత్న వ్యాపారులు విల్లు బాణాలతో కింద నుంచి శబ్దంతో పక్షి వెనగే పరిగెత్తుకుంటూ వచ్చే. పక్షి నేను నెమ్మదిగా ఆ వేటగాళ్ళ నుంచి తప్పించుకొన చూసే. నాకు భయం వేసే. అప్పుడు పక్షి ఎంతో కష్టంతో కింతకు వదిలి ఎగిరిపోయే. వ్యాపారస్తులు నన్ను వదిలిన చోటుకి
పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చే ఏమిటి ఎలాగ ఉన్నది రత్న వ్యాపారులు నా మీద ఎక్కడా లేని ఎంతో కోపంగా ఏమిటి నీ ఉద్దేశం రత్నాలు ఉన్న స్థలము కనుకొన్నది నేనే అని రత్న వ్యాపారులకు చెప్పాను ఏమైనా నా దగ్గర రత్నాలను నేను వారికి ఇచ్చాను వారికి నా పద్ధతి నచ్చింది వారికి నేను చాలా దగ్గర అయ్యాను వారు నన్ను వారి గుడారమునకు తీసుకువెళ్ళారు అనుకోని విధంగా కలిసిన నన్ను మిగిలి ఉన్న రత్నాలు వారికిచ్చి వారి నుంచి డబ్బులు తీసుకున్నా అక్కడ ఉన్న బాగ్దాదు పోయే పడవ నేను వ్యాపారుల స్థలం నుంచి యాత్ర చెయ్యే పడవకి ప్రయాణించా ఇది ఒక కొత్త అనుభూతి ఆకాశం ముద్దుస్తుంది మిత్రులారా మనం చూస్తున్న చుట్టూ ఉన్న ప్రకృతి అంతా ఒక వర్ణ చిత్రములాగా ఎంతో అందమైనది దేవుడు భూమి ఆకాశం సృష్టించబడింది కదా తెలుసా మరి ఇది అడవిలో ఉండే జలపాతముల మధ్య పిల్ల గాలులు వీచే స్నేహముతో కూడిన ఒక పాట చూసేమో కన్నులతోనే
కలిసి మెలిసి స్నేహం గాని చీమలు. ఒక చీమ గురించి చెప్పాలంటే చీమ దాని ఒక్క దీనబాధ ప్రయాణమే. పుట్ట నుంచి వచ్చేటి ఒక చీమల దండు. తెలుసా మిత్రులారా, అది అలాగ ఉంచండి. ఎన్ని చీమలు ఉన్నా రోజు చూసేవి ఎర్ర చీమ, నల్లటి చీమ, రెక్కల చీమ, చిన్న చీమ, ఎన్నో రకాల చీమలు కదా. చీమలు ఎలాంటివో విన్నారు కదా, ఇదే ఇప్పుడు మనం చూడబోతున్న కదా. దూరంగా కనపడుతున్న ఒక చిన్న ఎడారి. అనేక చిన్న పెద్ద చీమలు తిరుగుతూ ఉంటాయి. చిన్న గోధుమ గింజలను తినటానికి తీసుకుపోతూ ఉంటాయి. సులైమాన్ కోటకు చిన్నగా నడుస్తూ పోతున్నాయి. దానిలో ఒక పెద్ద చీమ మంత్రి అయ్యింది, మరి ఒక్క పెద్ద చీమ రాజుగారు. చెవిలో ఏదో మంత్రం చెప్పింది. ఏదో ఒక సైన్యంలో కలిసిపోదాము. సులైమాన్ దగ్గర అంత సైన్యముంటా మరి? లేవురా బాబు, ఇది మనిషి పింజిన చెట్టు, వారు వస్తారు, త్వరగా పద. మనమంతరం దీనికింత నుంచే పోవాలి మరి. మరి మనం ఎట్లాకమ్మా ఈ చెట్టు కింత నుంచి పోవడం? చూడు, ఆ కొండకు అవతల ఎంతో కాలము నుండి ఒక చక్రవర్తి పరిపాలించు సులైమానుక సైన్యముతో పాలించుచుండే. సరే, కానీ మనం ఇందుకు ఇక్కడి నుంచి పోవాలి? నిజి సులైమాన్ మనలను ఇక్కడి నుంచి వెళ్ళమని ఆజ్ఞాపించారా? లేదు, కానీ అదనక మనిషి పెద్దవి చాలా కట్టించాడు. ఈ చింత చెట్లను అన్నిటినీ ఎందకానో పెంచాడు. అతడు నడిచేటప్పుడు భూమి అతురును, పువ్వులన్నీ అతని పాదములకు మెత్తగా ఉంటూ. ఈ రాత్రి వేళలోనే ఈ చింత చెట్లపైనే అతడు యుద్ధానికి పోతాడు. తెలుసా మరి? 10,000 మంది మనుష్యులు, గుర్రాలు, ఒంటలు అన్ని ఇటి నుంచి బయలుదేరి కలిసిపోతాయి. మన ఇళ్ళు అన్నీ పాడైపోతాయి. అప్పుడు మన వంశం అంతరించిపోతుంది. పిల్ల, అడివైపు వెళ్ళకు. వారు వెళ్ళే వైపు కాకుండా పోతామని చెబితే? అది జరిగే పని కాదురా బాబు, ఇది మనిషి నడిచే దారే కదా. గుడ్డు నుంచి బయటకు వచ్చిన పిల్లలు ఏమి చేయాలి మరి? ఏమి చేయమంటారు? ఎక్కడకు పోదాము మరి? అక్కడ శత్రువులు ఎవరు ఉండరుగా. ఏమైనా మనము ఇక్కడ ఉండలేము మరి. అక్కడ శత్రువులు ఎవరు చూడకుండా ఉండవచ్చు మరి. ఏమంటారు? వారు వారి తిండి కోసం వెతుక్కుతూ నడుస్తారు. పందులు, నక్కలు, ఊసరవెల్లులు అంతా ఒకటే. కానీ అవి మనకు కాదు, చీమలు తినే తీపిని. 100 చీమలు ఉన్నా అవి లోపలే ఉంటాయి. వాడి కొన్నివి గురించి ఆలోచిస్తే మనము ఎంత, అవును కాదమ్మా? లేదు పిల్లలారా, వారిలాకి మనకు ప్రాధాన్యత ఉంది. ఒకే దేవుడు మన అంతరిని పుట్టించినవాడు. అంతరికి ఏమి ఇవ్వాలో తెలుసు. మనం ఎటువైపు పోవాలో మన బాధను కూడా అతడు కొంత విచారించును. తెలుసా మరి? తిండి కూడా కొద్దిగానే ఇచ్చు. చూడు, ఆ గోధుమ మనకు ఆశ కలిగించవచ్చు. మీరు ఆశపడకండి, కానీ వారికి 1,000 గింజలు కావాలి మరి. శత్రువులే లేకుండా చిన్నదైన చోటు చాలు ఇంకా దారిలో వచ్చేవాడికి. అక్కడ భయంతో నిలచున్న చీమలు ఆకాశంలో ఒక అశరీర వాణి పలికే. చీమల గుంపులు, మీరు మాట్లాడుకున్న మాటలు అల్లా విన్నాడు. మీరు ఎవరు ఎక్కడికి పోవలసినది లేదు. నేను నా సైన్యము వల్ల మీకు ప్రమాదం లేదు. సులైమాని వారి సంగమే చీమలకు ధైర్యం తెచ్చిన మాటలు. చీమలు ఆ మాటలు విని ఎంతో ఆనందించే. చిన్న చీమ కథ. ఈరోజు కథాగానము ఒకటి, చిన్న చీమలు, చిన్న చిలకలు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటున్న కథాగానం. చిన్న చీమ ఒక రోజు అడవిలో ఉడతను వెతుకుతూ వెళ్ళే సమయం దూరం నుంచి
చూసి విల్లుతో బాణం వీయుట చూసే చిన్న చీమ ఒక రోజు అడవిలో ఉడతను విదుకుదు వెళ్ళే సమయం దూరం నుంచి చిన్నారి చూసి విల్లుతో బాణం వీయుట చూసే విల్లుతో నిలిచే వేటగాడు ఒక చిన్న చిలకను చంపుట కొరకే పాపం చిలకకు అది తెలియకనే రెక్కలు విసురుదు కొమ్మపై నిలిచే చిన్న చీమ ఒక రోజు అడవిలో ఉడతను వెతుకుతూ వెళ్ళే సమయం దూరం నుంచి చిన్నారి చూసి విల్లుతో బాణం వీయుట చూసి చిన్న చీమకు బాధగా ఉండి చిలకల ప్రాణం పోవగా చూసి ఎంతో బాధగా చింతగా నిలిచి వేదగాడి కాలుని కుట్టే బాణం సప్తం వినగా చిలకను అక్కడ రక్షించేగా చిన్నది అయినా ప్రాణం కాపాడి ప్రాణమే నిలిపిన చిన్న చీమ పనికి మిత్రులకు తెలిసే ఉంటుంది. మనలో ఉండి మనలను ఏ రకంగా చేయాలో ప్రతిరోజు ఒక పనిలాగానే దేవుడు చూస్తూ ఉంటాడు. ఏమైనా చిన్న మోసం లాంటి కథ వింటే నా కళ్ళు నన్నే నమ్మలేవు. అటువంటి దొంగను మనం చూడబోతున్నాము. చిత్తుల మారి ఒక మనిషి గురించి ఒక అరబి కథ ఉంది. ఇదే ఆ కథ. ఎన్ని రోజులు మోసం చేస్తూ బతకాలి? దానికి ఒక ఆలోచన ఉందిరా. ఏమిటి? ఏ ఒకటి లేదు. నాకు భయం వేస్తుంది. అంతా దేవుడు చూస్తూనే ఉంటాడు. మా అమ్మాయి చిన్నారే,
ఈ రోజు నుచ్చం చేస్తుంది. నీవు అక్కడికి ఇక్కడిని వెళ్ళకు. పెద్దదే ఒకటి దక్కపోతుంది. ఒకడు ఒక గాడిదను తీసుకుపోతున్నాడు. పెద్దది ఏదో చెయ్యపోతున్నాడు. ఆ గాడిదే మనకు సొంతమవుతుంది. అది జరిగేది కాదు. నీకేమీ తెలియదు. ఇది నేనా చెప్పింది? చెప్పింది, చెప్పినట్లు చేస్తే చాలు. మరి అప్పుడు ఇద్దరును గాడిది తీసుకుపోతున్న మనిషి వెనక మెల్లమెల్లగా వెళ్ళే. ఎందుకనగా గాడిదతో ఉన్న మనిషికి తెలియకుండా గాడిద మెడనుంచి తాడును తీసి మిత్రుడుకు ఇచ్చే. రారా, ఈ గాడిదని తీసుకొని ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళు. గాడిదతో ఉన్న మనిషి గాడిద స్థానంలో మనిషిని చూసి ఆశ్చర్యం వేసే. ఇదేమిటి, నీవు ఎవరు? నా గాడిద ఎక్కడా? నీ మెడలోకి తాడు ఎలాగా వచ్చింది? నా గాడిద ఎక్కడ ఉందో చెప్పు. ప్రభో, నేనే నీ గాడిదను. ఒక శాపం వల్ల నేను గాడిదగా మారాను. అది వింటానంటే చెప్పుదా? చెప్పు, వింటాను. మంచి కుటుంబంలోనే జన్మించాను. బతికినంతకాలం బాగా జీవించి ఉన్నాను. ఒకసారి ఒక పని వల్ల మా అమ్మ నన్ను శపించింది. నన్ను గాడిద అయిపో శపించింది. ఎంతమాత్రం కోపం వచ్చినగాని అమ్మ నన్ను శపించగా వదిలిపెట్టమన్నా వినలేదు. ఆ రకంగా నేను నీకు దొరికి తిని. నాకేనా? ప్రభో, ఈ ప్రయాణం వల్ల నాకు శాప విముక్తి అయ్యింది. నేను మనిషిగా మారినందుకు సంతోషంగా ఉంది ప్రభో. కృతజ్ఞతలు, చాలా కృతజ్ఞతలు. సహోదరా, నీవు మనిషిగా మారటం తెలిసి నేను ఎప్పుడూ ఇలాగా చూడలేదు. మరి మంచిది, మనమిక పోదాము. ఈ డబ్బులు చేతిలో ఉంచు, వెళ్ళిరా సోదరా. పిల్లలారా, ఈ కథ అయిపోలేదు. కథక మొదలు ఇక్కడే. ఒకరోజు గాడిద మనిషి మరి ఒక గాడిదను తీసుకున్న సంతకు వెళ్ళే. తన యజమానిని గాడిద చూసింది. అన్నిటినీ బాగా చూస్తున్నాడు. ఏమిటి, ఎంతకు ముందు గాడిదలాగా ఉన్నదే? గాడిద మనిషికి ఆశ్చర్యం వేసే. ఎలాగా ఇది? మాయ చేసి అందరినీ వదిలి కనపడకుండా పోయినా నీకు అనుభవం అయినా బుద్ధి మాత్రం రాలేదు. ఏమి చేయును? ఏమైనను నీవు నాకు వద్దు. అందరికీ ధన్యవాదములతో సాంతి చేకూర్చుము.